మీ మీడియా ఛానల్స్లో చాలా చోట్ల నేను పాల్గొన్నప్పుడు నాకు చాలా మంచి సబ్జెక్ట్ని ఇచ్చారు మీరు, అలాగే చాలా మంచి బాధ్యతని నాలో కలిగించారు. అదేంటంటే ఈరోజు విశాఖపట్నం నగర సమస్యల మీద, అభివృద్ధి మీద, మరియు ఒక విశాఖ నగర నవ నిర్మాణం, ఒక నవ సమాజం కోసం మనం ఒక నవ నిర్మాణం చేసుకుంటూ దాంట్లో అణగారిన వర్గాలు అన్ని వర్గాలకి న్యాయం జరుగుతూ మనకున్న వనరులు, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖపట్నం, విశాఖపట్నం సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్కి ఉన్న వనరులు ఈరోజు పెద్ద పెద్ద స్టేట్స్లో లేవు. ఇటు బొర్రా కేవ్స్ నుంచి తీసుకుని అక్కడ విశాఖపట్నం కేరళ అనుభూతి, దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ అంటే మన సెల్ఫ్ జనరేట్ చేసుకోవచ్చు డబ్బులను, ఈరోజు ఉపాధిని సెల్ఫ్ జనరేట్ చేసుకోవచ్చు. ఉత్సాహంతో పరిగెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలక్షన్ టైము, మనం ఒక మాట తీసుకుంటే ఈ పార్టీలు అందరి దగ్గర ఖచ్చితంగా చాలా సులువుగా సాధించగలం. కాబట్టి ఈ మూడు నెలలు కూడా మీ అందరికీ కూడా కీలకం, నాకు కీలకం, మన విశాఖపట్నం వాసులందరికీ కీలకం అని తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు రాజకీయం చేయాలంటే చాలా కష్టమైన పని. మనం ఒక రాజకీయ నాయకులు వెనక వెళ్తాం, ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు వెనకెళ్ళినప్పుడు ఆయన కూని చేసి మనం ముందుకెళ్ళాం. సో చాలా ఉంటాయి, మీరు నా రాజకీయ భవిష్యత్తు చూసినట్టయితే అప్పుడులో నన్ను ఒక నాకున్న సబ్జెక్టు అన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీలో 2014లో మేనిఫెస్టో అప్పుడు ఈ కాలుష్యం మీద నన్ను పిలిచి నా దగ్గర డేటా తీసుకుంటాం జరిగింది. అలాంటి మహనీయులతో నేను సైలెంట్, వాళ్ళకి ఎందుకో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళతో పాటు నేను సైలెంట్ కావాల్సి వచ్చింది. ఉన్న పరపతిని చంపేస్తామే ఇతని పని, ఇతనుకున్న బురదని తోటి సహచరులకి పంచుతామే అతని పని. సోదరులారా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాంటి రాజకీయ నాయకుల్ని తరివి కొట్టే సమయం ఆసనమైంది. నేను మాత్రం భయపడే లేదు, బెంకేది లేదు. నాకు ఆ పార్టీల్లో అవకాశం వచ్చినా సరే నా గలం ఇలాగే అయితే ఉంటుంది, ఎందుకంటే ఈరోజు రాజకీయాలని భ్రష్టు పట్టించారు. ప్రతి ఒక్కరు ఇతను చూసుకోడు, కొన్ని చూసుకోడు, మొత్తానికి అందరూ కూడా ఏంట్రా ఈ కర్మ మనకన్న పరిస్థితి వచ్చింది. మన చేతులు దాటేదాకా ఆగద్దు, మన చేతులు కాలేదాకా ఆగద్దు. కాబట్టి నేను తక్షణమే డిమాండ్ చేసి, ఎందుకంటే వాళ్ళు నన్ను పెట్టడానికి ఒక ముఖ్య కారణం, అయ్యా మీకు ఇచ్చే అవకాశాలు ఎన్ని పారాయాలి అయ్యా, ఇంత ఎవడికి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, వలస రాజకీయ నాయకుడివి, స్థానికుల మీద దాడి మొదలైపోయింది, ఇక్కడ ఎంత సామరస్యంగా ఉంటాం మనం, ఇక్కడ ఏ రోజు కూడా మనం ఈ కులం పరంగా ఆడికెందుకు ఇచ్చారు, ఈ కులం పరంగా ఈడికెందుకు ఇచ్చారు అని మాట్లాడుకోలేదు. ఏ రోజు వీళ్ళున్న సహాయ సహకారాలు ఇచ్చాం, ఈరోజు కొత్త సాంప్రదాయం రెండు పెద్ద కులాల మధ్యలో చిచ్చు పెట్టబోతున్నాడు, దాంతో పూర్తి సాక్ష్యాధారాలతోటి. ఈ మనం క్యాపిటల్లో చూసేవాళ్ళం హైదరాబాద్లో, ఆ సంస్కృతిని ఈరోజు గురుగారు విశాఖపట్నానికి తెచ్చేస్తారు. రెండు పెద్ద సామాజిక వర్గాల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం, ఇంక ఇలాగ మనం వదులుకుంటా పోతే మన సామరస్యం పోతుంది. ఎంతో చక్కటైన ప్రదేశం, నాకు ఎంత మంచి ఆఫర్లు వచ్చినా సరే మిడిల్ ఈస్ట్కి వెళ్ళి నేను పనిచేసే రోజుల్లో విశాఖపట్నం వదిలేళ్తానికి మనసు కలిగేది కాదు. ఇక్కడున్న అందాలు, ఇక్కడున్న శాంతి భద్రత, లేకపోతే మనకి మనమే ఇక్కడ హీరోలు. అలాంటి పరిస్థితులతో మనం ఈ నగరాన్ని వదులటానికి నాకు ఏ రోజు ఇష్టపడేది కాదు, అలాగే ఇక్కడే ఉండిపోయాను నేను. ఈరోజు మీ అందరికీ అనిపించవచ్చు మళ్ళీ ఒక అవకాశం మొదలైందేమో అని, కానీ ఈరోజు ఎలక్షన్స్ ముందు వస్తున్న తరుణంలో మనం ఏ వార్తలు వింటున్నాం, ఈరోజు మనల్ని మనగా ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఈ రాజకీయ వ్యవస్థలో వదలట్లా.
ఎక్కడో ఎవరికో టికెట్ లేకపోతే ఎక్కడో ఎవరికో ఏ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారటమే అంశం అయిపోయింది తప్ప అసలు ఒక రాజకీయ వ్యవస్థ ఒక ప్రభుత్వాలు దేని గురించి ఏర్పడతాయనే అంశం మీద మొత్తం దారి మళ్ళిపోయింది. ఈరోజు స్థానిక సమస్యలు కానీ ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం వాళ్ళ ఇబ్బందుల్ని కానీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏ పార్టీ కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో దీని మీద మార్పు రావాలి. ఆ మార్పు మీలాంటి ఫోర్త్ ఎస్టేట్ భుజం మీద స్కంధం మీ భుస్కంధాల మీద తీసుకుంటే కానీ అవ్వదనే పూర్తి నమ్మకంతో ఈ ఒక ప్రెస్ మీట్. మరి మనం చూస్తున్నాం గత 4 రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచో ఒక కామెడీ షో మొదలైంది వైజాగ్లో, పెద్ద కామెడీ షో. అసలు మిగతా ఈ కొన్ని ఈ కామెడీ షోస్ ఉన్నాయి మనకి బాగా పాపులర్ కామెడీ షోస్, అవి కూడా సరిపోట్లా. ఒక వ్యక్తి అంట విశాఖపట్నం తల్లి దొంగ తల్లి ప్రేమ నటించి రాజీనామా చేసి, ఎందుకు రాజీనామా చేశాడు అనేది ప్రతి ఒక్క వాసుడికి తెలుసు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. అధికారంలో లేకపోతే ఆ మనిషి ఉండలేడు. ఎందుకంటే ఆయన వెనుకున్న కొంతమంది ఆర్థికంగా బలపడిన వ్యక్తులు సంపన్నులు, వారి కోసం రాజకీయమే చేస్తాడు తప్ప పేద ప్రజల కోసం కానీ ఆయన ఆయన పుట్టిన కులానికి కానీ అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజల గురించి కానీ అతని గురించి కష్టపడి క్యాడర్ గురించి కానీ ఏ రోజు ఆయన కష్టపడ్డు. ఒక లాబీ మాస్టర్. నేను అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కోరిపోతున్నాను, నిజంగా మీ మీద ఆయన మీద మీకు ఆ జాలి దయ ఉంటే అతనికి ఒక పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఏమైనా అధికారపూర్వకంగా ఇచ్చేయండి బాబు, మమ్మల్ని వైజాగ్ నుంచి మా వైజాగ్ విముక్తి చేయండి బాబు అని కోరుకుంటున్నాను. అతనేమో అధికారంగా ఒక మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రిగా ఉన్న రోజున విశాఖపట్నం గన్నుల గురించి గంటా శ్రీనివాసరావు గారికి ఏ రోజు గుర్తురాలా? గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గన్నులు కావాలని ఏ రోజు గుర్తురాలా? దాని గురించి మాట్లాడలా. విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం. అయ్యా నేను అడుగుతున్నాను, విశాఖపట్నం తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకేంటి అయ్యా అన్యాయం చేసింది? నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో? అసలు ఎందుకయ్యా నీకు చట్టసభల మీద ఆరాటం? 2019 తర్వాతలో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళావు నువ్వు? విశాఖపట్నం సమస్యల మీద కానీ, విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ, విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి? దా తీసుకురా. విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభల్లో ఏం మాట్లాడేవో? అలా చట్టసభలకు వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఇతర ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దాడి ఏంటి? 4.5 సంవత్సరాలు ఏమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో? నువ్వు చివరి వెళ్ళి తెలుసావా? నువ్వు సెలబ్రిటీవయ్యా? దేని గురించి? ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అన్నా దేని గురించి సెలబ్రిటీ? నువ్వు యావత్ జాతిని ఎలా సంకనాగించాల్సిన సంకనాగించాడు? మా బాధ మాకు మేము పడతా వచ్చాం, ఏదో మా లాంటి వాళ్ళు మిగిలేము కాబట్టి అక్కడ కాపాడాం. ఇప్పుడు విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లు ఏంటి? ఒక ఉద్యోగం కోసం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా? లేదు. అలా పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారా డబ్బు? ఇవే. మీడియా పరంగా నేను ఇంకో పిలిపిస్తాను, అలాంటివి ఏ ఉన్నా సరే తక్షణం రండి, పెడతాను ఒక దాని గురించి ఒక డేటు టైము పెట్టి ఒక చోట కూర్చుంటాను, మీరు అందరు తీసుకురండి, అదే నిదర్శనం అవుతుంది. మీడియా దగ్గర లైవ్గా ధైర్యం ఉంటే రండి, మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం. ఏమయ్యా కష్టపడి నగర అభివృద్ధి గురించి, యువత ఉంది, పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు,
వాళ్ళు ఎంతో శ్రమించి సొంత డబ్బులతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే అందరినీ తొక్కేసి అసలు ఈరోజు ఏ రాజకీయ పార్టీలో కూడా ఎందుకు ఉద్యమాలు జరగట్లేదు అనేది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఇలాంటి వేషగాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో వచ్చి పడిపోతారో, మన మీద వచ్చి దారుణంగా మళ్ళీ ఏ రోజు అటాక్ చేస్తారనే భయంతో ఆ పార్టీల్లో ఈరోజు అసలు ఉద్యమాలు లేవు. ఆ పార్టీల నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి దరిద్రులందరినీ మనం ఎందుకు పట్టి పోషిస్తున్నాం అనేది. నిన్నటిదాకా అధికార పార్టీలో చేరుతామన్న వ్యక్తి సడన్గా అధికార పార్టీని తిడతాం మొదలెట్టాడు, ఫోన్లే తిరత తిట్టాడు. ఆ పార్టీలో ఏ పార్టీలో అయితే కూర్చుని ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఆ పార్టీని 3 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. గీతం యూనివర్సిటీ అంట చాలా మంచి యూనివర్సిటీ అంట, చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన యూనివర్సిటీ అంట, దాని మీద అటాక్ చేస్తా అన్యాయమని ఇన్సిడెంట్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఉన్న టీడీపీ పార్టీ ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఏ అప్పుడు పక్షపాతం వచ్చిందా నీకు, ఆ రోజు మాట్లాడలేకపోయావా? ఆయన పక్కన ఒకరిని పెట్టుకుని మాట్లాడతారు, అతనికి చాలా ఇబ్బంది వచ్చిన రోజున అసలు నేను నోరేపలా. ఆ వ్యక్తులు ఎందుకు కూర్చుంటున్నారో ఏంటో నాకు అర్థం కాదు. నాకు ఏ రోజు లోటుపాటు లేదు, ఏదన్నా కొంచెం దేవుడు ఆ బొర్ర ఇచ్చాడు, ఆ బొర్రతో వ్యాపారం చేసుకోగలను, ఆ డబ్బులు నేను దాచుకోలేదు, రాజకీయాలకు వాడాను, ఇంట్లో వాళ్ళు పైసా వేస్ట్ చేయలేదు అలాగని చెప్పి నా దాన్ని కూడా నేను దాచుకోలేదు. అది ఒక సరదా బతుకుతాం, ప్రతి ఒక్కడు బతుకుతాడు. నువ్వు ఎలా బతికేవు అనేది, ఎంతమంది నీతో తీసుకెళ్తున్నావు అనేదే ముఖ్యం అనేది రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ బతుకుతారు బతుకు, ఆ బతుకు కాదు. నీ వల్ల 10 మందికి నువ్వు మేలు చేసి 10 మంది జీవితాలు నిలబెడితే అది బతుకు రా బాబు అని చెప్తున్నాను. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు కూడా ఈరోజు నిద్ర మెరుగుపోయి ఎవరినైతే మీ పార్టీలో కొంతమంది సభ్యులు ఇలాంటి దరిద్రుల్ని ఎంటర్టైన్ చేసి ఈరోజు మిమ్మల్ని తిట్టిస్తే పరిస్థితి తెచ్చారో వాళ్ళని పక్కన పెట్టి వీడి మీద తక్షణమే ఇప్పుడు నీ బాధిచ్చే ఆరోపణ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోస్టింగ్ల కోసం కానీ కొత్త జాబుల నియామకం కోసం కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ తీసుకున్న డబ్బు మీద దర్యాప్తు చేయండి, ఆ సైకిల్ స్కామ్ని బయటపెట్టి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోండి. 2వ డిమాండ్, ఈరోజు ఆయన మీద సిట్ కేసు ఉంది, మీ అందరికీ తెలుసు. ఎందుకు పడుకోబెట్టారు? ఆ సిట్ కేసుని తక్షణమే బహిరంగం చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకోండి, అప్పుడే మార్పు వస్తుంది. నేను అన్ని రాజకీయ పార్టీలకి చెప్తున్నాను ఈరోజు, ఈరోజు కానీ మీరు స్థానికుల్ని విస్మరించారా? స్థానికుల మీద జరుగుతున్న దాన్ని ప్రోత్సహించారా? రాబోయే రోజుల్లో తీవ్ర నష్టపోతారు. మీ దృష్టికి ఈ కుట్ర రాజకీయ నాయకులు తేవట్లేదు. స్థానికులంతా ఉడికిపోయి ఉన్నారు. కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో అసెంబ్లీ చట్టసభల్లో స్థానికులకు మీరు పూర్తి మర్యాద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.